హే గాయ్స్, ఎలా ఉన్నారు? సో ప్రజెంట్ ఇక్కడ అయితే నేను ఆయిల్ అయితే కలెక్ట్ చేసిన, ఎందుకంటే మనం రీసెంట్గా జనరేటర్ అండ్ అలాగే రిఫ్రిజిరేటర్స్ అనేవి ప్లేస్ చేసాం కదా, అండ్ అలాగే లైట్స్ కూడా ప్లేస్ చేసాం. వాటికి గ్యాస్ సిలిండర్ కావాలి. గ్యాస్ సిలిండర్ కావాలంటే మనకి ఫుల్గా ఆయిల్ కావాలి అండ్ అలాగే హైట్ కావాలి. నాకు తెలుసు ఒక యాంకీ అనేది చాలా ఉపయోగపడుతుంది, కాకపోతే సింపుల్గా నేనే కలెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఒక్క రౌండ్కే 2.7K ఆయిల్ వచ్చింది అండ్ అలాగే 600 సిలికా ప్యారల్స్ వచ్చినాయి. అండ్ తర్వాత మన ఆర్గిక్ కొంచెం లెవెల్స్ ఇంక్రీస్ చేద్దామని చెప్పేసి కార్నో ఐలాండ్కి వచ్చాను. కార్నో ఐలాండ్కి వస్తే మనకి ఇక్కడ ఒక ఆల్ఫా కార్నో కనిపించింది, ఒక 270 ఆల్ఫా కార్నో అనమాట. అండ్ ఈ ఆల్మోస్ట్ నేను చచ్చిపోయాను, ఎందుకంటే ఒకసారి నేను ఆర్గి నుంచి అనెక్విపోయాను. సో అప్పుడు ఇది ఫుల్గా అటాక్ చేసింది. మన దగ్గర 3K ఆర్మర్ ఉంది కాబట్టి జస్ట్ ఆర్మర్ బ్రోక్ అయిందంతే. నేనేమి చచ్చిపోవడం కూడా ఏం జరగలేదు, చచ్చిపోతే ఇప్పటికి లెవెల్స్ అన్నీ లెవెల్ 10కి రీసెట్ అయిపోతాయి. సో ఇంకా చూసేసారంటే ఆల్మోస్ట్ ఇది కిల్ అయిపోయింది, కాకపోతే మాత్రం చాలా భయపెట్టింది, ఎందుకంటే ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వచ్చింది అనమాట మన ఆర్గి. ఎందుకంటే జస్ట్ ఒక 6.5K హెల్త్ ఉంది, దానికి ఏమో 50K ఉంది. చచ్చిపోయిందా అనుకున్నాను, బట్ మనకి 9 లెవెల్స్ వచ్చినాయి జస్ట్ ఒక ఆల్ఫా కార్నో కిల్ చేసినందుకు. మొత్తం అన్ని మూమెంట్ స్పీడ్లో పెడుతున్నాయి, ఎందుకంటే చాలా స్లోగా ఉంది మన ఆర్గి. అందుకనే నేను ఫుల్గా మూమెంట్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేశాను. తొందరలో దాన్ని 150కి అయితే రీచ్ అవుతాను అనమాట, ఎందుకంటే ఆర్గి క్యారీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మనం తొందరలో ఒక ఏమంటారు క్వెడ్జల్ని టేమ్ చేయాలి. చూద్దాం ఎప్పుడు మనకి క్వెడ్జల్ దొరుకుద్దో చూద్దాం. ప్రజెంట్ ఇక్కడైతే లెవెల్ 73కి అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ చూసారంటే మొత్తం ఆర్మంతా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట, ఎక్కడ కొంచెం కూడా లేదు. జస్ట్ ఒక చెస్ట్ ఒకటే మిగిలింది, చెస్ట్ అండ్ అలాగే గాంట్లెట్స్ అనుకుంటా మిగిలినవి. సో ఇక్కడ చూసారంటే 145 వరకు వచ్చింది మూమెంట్ స్పీడ్. అండ్ తర్వాత ఏంటంటే మనం క్లెవర్ ఆర్టిఫెక్ట్ కేవ్ ఉంటుంది కదా, సో ఆ కేవ్కి వచ్చాం. ఎందుకు అంటే డంగ్ బీటిల్ని టేమ్ చేయడానికి, ఎందుకంటే మనం గ్రీన్ హౌస్ ప్లేస్ చేసాం, అవన్నీ పెట్టేసి సీడ్స్ కూడా రెడీగా ఉన్నాయి. జస్ట్ ఒక ఈ ఫెర్టిలైజర్ అనేది లేదు. సో మనకి ఫెర్టిలైజర్ ఈజీగా కావాలంటే ఒక డంగ్ బీటిల్ పెట్టుకుంటే చాలా ఈజీగా మనకి ఆ వర్క్ అయితే చేసేస్తుంది అనమాట, ఈజీగా మనకి ఫెర్టిలైజర్ ఇస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు నేను 3 రౌండ్స్ చేశాను, బట్ ఇది నాకు 3rd రౌండ్లోనే దొరికేసింది ఒక మ్యాక్స్ లెవెల్ బీటిల్. అండ్ గైజ్, ఈ కేవ్లో వచ్చినట్టు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎక్కువ స్పైనర్స్ ఉంటాయి అండ్ అలాగే ఇంకా ఆర్థ్రోస్ కూడా ఉంటాయి. ఇలా సర్ప్రైజ్ అటాక్ చేస్తాయన్నమాట. మొత్తం ఆర్మర్ దబ్బెట్టడానికి ఈ ఆత్ర వచ్చింది, బట్ ఇట్స్ ఓకే, మనం చంపేసాం. ఇక్కడ చూడండి, జస్ట్ 3rd రౌండ్లోనే నాకు ఒక మ్యాక్స్ లెవెల్ లంగ్ బీట్లు అయితే కనిపించింది. నేను అనుకున్నది ఏంటంటే లైక్ ఒకటి సరిపోతుంది అనుకున్నాను, ఎందుకంటే నేను లాస్ట్ సిరీస్లో ఏంటంటే ఒక 3 డంగ్ బీటిల్ టేమ్ చేశాను. ఆ 3 స్పేస్ తినేసే తప్ప పెద్ద యూజ్ ఏం లేదు నాకు. అండ్ నేను ఆ ఫ్రూట్స్ కూడా చాలా రేర్గా వాడతాను కాబట్టి పెద్దగా యూజ్ ఉండదు డంగ్ బీటిల్స్తో. అందుకనే నేను ఒకే ఒక్క బీటిల్ని అయితే టేమ్ చేయబోతున్నాను, ఆ ఒకటి కూడా మ్యాక్స్ లెవెల్ మాత్రమే టేమ్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ ఇంకా ఉన్నాయి వేరే లెవెల్స్, అవి కూడా చంపేశాను. ఇప్పుడు దీన్ని మర్చిపోయాను గైస్, మీరు ఒకవేళ బేరీ యూజ్ చేస్తుంటే మాత్రం మీరు వెపన్తోనే కిల్ చేయండి, బేరీతో కిల్ చేశారంటే మాత్రం ఆ బాడీ అంతా హార్వెస్ట్ అయిపోతుంది, మనకి ఇంప్లాంట్ దొరకదు అనమాట. అండ్ ఇక్కడ ఒక నేను మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ ఏంటో చెప్పనా. దీన్ని చంపి రివైవ్ చేసి టేమ్ చేద్దాం అనుకున్నాను చూడండి, అదే పెద్ద మిస్టేక్. ఎందుకు అంటే డూడు డెక్స్లో నాకు ఏంటంటే ఈవెన్ మనం ఒక బామ్ ఇచ్చినా సరే ఇది ఒక 10 or 12 పూప్స్ తీసుకుంటుంది టేమ్ అవడానికి అని చెప్పారు. బట్ ఇక్కడ చూడండి ఏం జరుగుద్దో, ఇక్కడ నేను రివైవ్ చేసిన తర్వాత లైక్ దీన్ని ఫస్ట్ ప్యాసివ్లో పెడతాం. ఆల్రెడీ ప్యాసివ్లో ఉంది, కాకపోతే ఇట్స్ ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రివైవ్ చేస్తున్నాను. 60 నెంబర్ గుర్తుపెట్టుకోండి, 60 నెంబర్ జస్ట్ రివైవ్ అయింది. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. డూడుడెక్స్ ఎందుకు అలా రాంగ్గా చూపించిందో నాకు అర్థం కాలేదు. అందుకే నేను ఇక్కడ చూడండి ఎన్ని పూప్స్ ఎందుకు ఉన్నాయంటే డూడుడెక్స్లో అలా చూపించిందని తెచ్చాను. బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే జస్ట్ ఒక పూప్తోనే ఇది టేమ్ అయిపోయింది, 60 నెంబర్ వేస్ట్ అయింది. ఏదో నేను ఆ కేవ్లోనే టేమ్ చేసేదాను దీన్ని, బట్ 60 నెంబర్ అయితే వేస్ట్ అయింది మనకి. సో ఓకే, అట్లీస్ట్ మనకు ఒక 450 లెవెల్ బీట్లు అయితే దొరికింది, బట్ 60 నెంబర్ సర్లే, ఇంకేం చేయలేం. తర్వాత మనం కొన్ని ఎయిర్ డ్రాప్స్ ఓపెన్ చేసి కలెక్ట్ చేసుకోవడమే, కొన్ని అంటే ఒక దగ్గర 16 ఉంటే ఒక 5-6 దాంట్లోంచి మనకి 3 ఆంబర్ రావాలి, అప్పుడు కానీ మనకి 60 నెంబర్ అయితే కలెక్ట్ అవ్వదు. బట్ ఈ ఆంబర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐ మీన్ మనం ఈ గ్రిఫిన్ కూడా టేమ్ చేయాలి. సో దానికైతే చాలా ఆంబర్ అయితే ఖర్చు అవ్వబోతుంది. సో గైజ్, మీకు ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది, ఆ క్వశ్చన్ ఏంటంటే
నేను గ్రిఫిన్ని లైక్ యాంబర్తో ఈ యాలోసారస్ కిబుల్ కొనిచ్చి టేమ్ చేయనా, లేకపోతే యాలోసారస్ని టేమ్ చేసి దాన్ని ఎగ్స్ పెట్టించి దాన్ని కిబుల్ కింద మార్చి అప్పుడు టేమ్ చేయనా? అది మీరు నాకు కొంచెం కింద కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే యాంబర్ ఎక్కువ లేదు. సో తర్వాత మనం ఇక్కడ ఏంటంటే మెటల్ గ్రైండింగ్ కోసం వచ్చాం. ఇక్కడ ఒక క్వశ్చన్ అయింది ఇంకోటి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక్క రౌండ్ మొత్తం ఇక్కడ ఉన్న మౌంటైన్లో ఉన్న మెటల్ అంతా కలిచడానికి, జస్ట్ ఈ పైన ఉన్న మెటల్ కలిచడానికి ఒక్క రౌండ్లో నాకు ఎన్ని మెటల్, అంటే ఎంత మెటల్ మనం నేను కలెక్ట్ చేయగలను అనేది కింద కామెంట్ చేయండి. సో ప్రజెంట్ ఇక్కడ అయితే నేను నార్మల్గా జస్ట్ ఇలా ప్లేస్ చేస్తున్నాను అంతే. నేను ఏమి స్పెషల్గా బిల్డింగ్ కడదాం అని అనుకోలేదు. జస్ట్ ఓపెన్ ఏరియాలో సింపుల్గా మనం కలెక్ట్ చేసిన వెంటనే ప్లేస్ చేసేలాగా దాన్ని వెంటనే మనం బర్న్ చేసేలాగా పెట్టుకున్నాను అనమాట. ఏమీ స్పెషల్గా బిల్డింగ్ గట్టా ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు మొత్తం కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను, తర్వాత మీకు చూపిస్తాను ఎంత కలెక్ట్ చేశాను అనేది జస్ట్ ఒకే ఒక రౌండ్లో. ఓకేనా, మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, లాస్ట్ నోడ్ కలెక్ట్ చేసి దీన్ని తీసుకొస్తాను ఇక్కడికి యాంకీని. సో రెండు పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ వస్తున్నాయి, యాంకీ అని అలాగే ఆర్గి. ఓకే, ఇక్కడ చూడండి, అయ్యి చూడకండి అప్పుడే లాస్ట్లో చూపిస్తా. ఈ లాస్ట్ది ఒక 1K మెటల్ ఉంది, ఇది కూడా దీంట్లో ప్లేస్ చేసి అప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకే ఒక రౌండ్ అంతే, టోటల్ మనకి 47K వచ్చినాయి. 47K మెటల్ ఇన్ జస్ట్ 1 రన్, ఒకే ఒక రన్లో 47K మెటల్. ఇంకా మనకి మెటల్ పరువు తీరిపోయింది, ఇంకా ఇంకే గొడవ ఉండదు. సో గైస్, మనం బేస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు ఒక గ్లో అయితే కనిపించింది, అది చూస్తే మనకి ఇక్కడ ఒక టీరెక్స్ అయితే ఉంది, ఆల్ఫా టీరెక్స్ లెవెల్ 150. దాని హెల్త్ ఏమో నియర్లీ 120K ఉంది, అండ్ మన స్పైనో హెల్త్ వచ్చేసి 14K మాత్రమే. ఇప్పుడు ఇది ఏమవుతుందని కొంచెం చాలా రిస్కీగా ఉంది, ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. చూడండి మొత్తం ఫైట్ ఎలా చేస్తానండి. ఇది లాస్ట్ కొట్టేసాను అనుకున్నా కానీ మన స్పైన్ అనేది కిల్ అయితే దొబ్బేసింది, బట్ ఇట్స్ ఓకే. మనకి ఇంకా టైటన్స్ ఉన్నాయి చంపడానికి లెవెల్స్ కావాలండి, సో నో ప్రాబ్లం. మనం కొన్ని పవర్ఫుల్ డైనోసార్స్ని టేమ్ చేసి టైటన్స్ని చంపాలి, లేకపోతే ఈ హార్డ్ కోర్ మోడ్లో లెవెల్ 100 రీచ్ అవ్వడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనకి పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఒక మైండ్ వైప్ టానిక్ క్రాఫ్ట్ చేద్దామని, ఐ మీన్ రెడీ చేద్దామని చెప్పేసి మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కుకింగ్ పాట్ అనేది జస్ట్ టెంపరీగా ప్లేస్ చేశాను, తర్వాత మనకి లెవెల్ అన్లాక్ అయిన తర్వాత ఉంటుంది కదా సంథింగ్, ఏదో పేరు ఉంటుంది గుర్తు రావట్లేదు, సో అది ప్లేస్ చేద్దాం. సో ప్రజెంట్ ఇక్కడ అయితే మైండ్ వేప్ టానిక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మైండ్ వేప్ టానిక్. అండ్ ఈ గేమ్లో ఒక పేపర్ అయితే ఉంటుంది, ఐ మీన్ మైండ్ వేప్ టానిక్ చేయడానికి ఒక రెసిపీ అయితే ఉంటుంది, కాకపోతే అది కరెక్ట్ అయితే కాదు. నేను డూరో డెక్స్ యూస్ చేసి అందులో ఉన్నదాన్ని యూస్ చేసి అవన్నీ కరెక్ట్గా ప్లేస్ చేశాను అనమాట, ఐ మీన్ ఐటమ్స్ అన్నీ. ఓకేనా, సో ఇప్పుడు ప్రజెంట్ ఈ లెవెల్స్ అన్నీ నేను ఎలా అప్లై చేస్తున్నానని చెప్పి చూడండి, ఎందుకంటే చాలామంది, ఐ మీన్ చాలామంది కాదు కొంతమంది కనీసం అడుగుతారనమాట ఏమేమి లెవెలప్ చేసావు అని అడుగుతారు యూస్ చేసిన తర్వాత. సో అటువంటి డౌట్స్ కామెంట్స్ రాకూడదనే మొత్తం ఇక్కడ ఏమేమి లెవెల్స్ ఏట్లకి యూస్ చేశాను అనేసి ఇక్కడ మొత్తం వీడియో స్పీడ్ చేయకుండా చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, యాక్చువల్లీ నేను కూడా చాలా వరకు ఆలోచిస్తాను లెవెల్స్ మొత్తం కౌంట్ చేస్తాను. నాకు ఫస్ట్ ఏంటంటే హెల్త్, తర్వాత మూమెంట్ స్పీడ్, తర్వాత ఫుడ్ అండ్ వాటర్, దాని తర్వాత వెయిట్ అనమాట. దాని తర్వాత ఏమన్నా ఉంటాయి అంటే లైక్ మిగిలి ఏముంటాయి, ఇంకా స్టామినా, ఆక్సిజన్, మీలీ డ్యామేజ్, ఫార్టిట్యూడ్, క్రాఫ్టింగ్ స్పీడ్ ఇవి ఉంటాయి. సో ఇవి లాస్ట్లో చూస్తాను. మెయిన్ ఏంటంటే హెల్త్, వెయిట్, మూమెంట్ స్పీడ్, ఫుడ్, వాటర్. సో ఇవే మెయిన్, ఎందుకంటే నాకు మీలీ డ్యామేజ్తో పని లేదు, ఎందుకంటే డైనోసార్స్తోనే చంపుతాను నేను అయితే పర్సనల్గా చంపను కాబట్టి అంత యూజ్ ఉంటుంది నాకు మీలీ డ్యామేజ్తో. ఓకే, గైజ్ మీకోసం ఒక క్విక్ టిప్ అన్నమాట. ఏంటంటే ఒకవేళ మీ హెల్త్ బాగా తగ్గిపోయింది అనుకోండి, ఈవెన్ మీ ఫుడ్ ఫుల్గా ఉన్నా సరే జస్ట్ కొన్ని డైనోసార్ ఎగ్స్ తినండి, చాలా ఫాస్ట్గా మీకు హెల్త్ అయితే రీస్టోర్ అవుతుంది. ఓకేనా, సో ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక గిల్లీ సూట్ అయితే తయారు చేయాలి. గిల్లీ సూట్ కోసం ఇక్కడ నేను సర్చ్ చేస్తున్నాను. గైజ్ అన్లాక్ చేసే ముందు ఒకసారి మనం బుక్ షెల్ఫ్ చెక్ చేసుకుందాం, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కొన్ని గిల్లీ సూట్ సంబంధించిన బీపీస్ అయితే ఉన్నాయి. సో ఇవి నాకు ఫ్రీ గిఫ్ట్ ద్వారా, అలాగే కొన్ని ఎయిర్ డ్రాప్స్ ఓపెన్ చేయడం వల్ల మనకి వచ్చినాయి అనమాట. అండ్ ఇప్పుడు మిగతాయి మనం చెక్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకి
జస్ట్ మూడే ఉన్నాయి, హెడ్ పీస్ అండ్ అలాగే చెస్ట్ అండ్ అలాగే గాంట్లెట్స్ అనమాట. 200, 500 and 400 ఆర్మర్ అయితే ఉంది, పర్లేదు డీసెంట్గా ఉంది. మిగతా మనం అన్లాక్ చేసి క్రాఫ్ట్ చేద్దాం. జస్ట్ మనకి ఇంకా లెగ్గింగ్స్ అండ్ అలాగే బూట్స్ అయితే కావాలన్నమాట. సో ఇప్పుడు అన్లాక్ చేసేద్దాం. ఆర్మర్ ఎక్కువ ఉండదు, కాకపోతే పర్లేదు, మనకి గిల్లీ సూట్ ఇంపార్టెంట్. సో తర్వాత ఏం చేశానంటే నేను పెంగ్విన్ ఐలాండ్కి వెళ్ళి అక్కడ మొత్తం పెంగ్విన్స్ని చంపేశాను, గిల్లీ సూట్ అయితే క్రాఫ్ట్ చేశాను. తర్వాత ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆయిల్ అండ్ అలాగే పర్ల్స్ అయితే కలెక్ట్ చేశాను. సో గిల్లీ సూట్ కూడా క్రాఫ్ట్ చేశాను, ఆర్గిలో ఉన్నాయి. సో ఈ ఎపిసోడ్లో మనం చాలా వరకు కంప్లీట్ చేసాం, ఒక బీటిల్ని టేమ్ చేసాం అండ్ ఆయిల్ అండ్ అలాగే మెటల్ ఎక్కువ కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఆల్ఫా కార్నో అండ్ ఆల్ఫా టీరెక్స్ని చంపేశాం. సో గిల్లీ సూట్ కూడా క్రాఫ్ట్ చేసాం. ఈ ఎపిసోడ్ అయితే చాలా వరకు చేసాం అన్నమాట, కాకపోతే తక్కువ టైంలోనే చాలా ఎక్కువ చేసాం. సో ఈ ఎపిసోడ్కి ఇంతే గైస్. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ 60 లైక్స్ టార్గెట్ అయితే నా కోసం కంప్లీట్ చేయండి, ఓకేనా? సో కుదిరితే షేర్ కూడా చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి వస్తాను మరి, అప్పుడు ఒక టేక్ కేర్, బాయ్.